దక్షిణాది సినీ పరిశ్రమలో లెజెండరీ యాక్టర్ డిఎండికే అధినేత విజయకాంత్ ఇక లేరు. గత కొద్ది సంవత్సరాలుగా పలు రకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇటీవలే న్యూమోనియా వ్యాధితో హాస్పిటల్లో చేరిన ఆయన కొద్ది రోజులు చికిత్స పొందిన అనంతరం కోలుకున్నట్టు కనిపించారు. కానీ ఆయన ఇటీవల కరోనా వైరస్ బారిన పడ్డారు. వెంటనే చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ యోట్లో చేర్పించారు. గత కొద్ది రోజులుగా విజయకాంత్ అనారోగ్యంపై అనేక రూమర్లు వచ్చాయి. అయితే ఆయన సురక్షితంగానే ఉన్నారంటూ పార్టీ వర్గాలు పలు ప్రకటనల ద్వారా ఊహాగానాల్ని కొట్టిపాడేశారు. అయితే ఆయన తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన విజయకాంత్ కి కరోనా వ్యాధి ప్రాణాంతకంగా మారింది. ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. అయితే పార్టీ వర్గాలు మాత్రం రెగ్యులర్ చెకప్ అని వివరణిచ్చారు. అయితే కరోనా వైరస్ కారణంగానే విజయకాంత్ కి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. దాంతో ఆయన్ని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. విజయకాంత్ మరణాన్ని హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. విజయకాంత్ కెరీర్ విషయానికి వస్తే సుమారు 150 చిత్రాల్లో ఆయన నటించారు. అనంతరం ఆయన డిఎండికే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2016 వరకు ఆయన తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.